నమస్తే అండి, నా పేరు రామోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మత్తనాలు అండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ సామాజిక అంశం అండి. ఈరోజున కొబ్బరి బండాలు చాలామంది తాగుతున్నారు. ఎలా తాగుతున్నారు? బాటిల్స్ పట్టించుకొచ్చుకుంటున్నారు. హాఫ్ లీటర్, వన్ లీటర్లు, లీటర్ లెక్క వచ్చేసినాయి. 50 రూపాయలు, 100 రూపాయలు అలా వాటర్ తాగేస్తున్నారు. తాగేసిన తర్వాత బాటిల్ పారేసి అది వేరే మ్యాటర్ అండి. అయితే బాండాలు ఉన్నాయి చూసారా, ఈ బాండాలు అన్యాయంగా పారేస్తున్నారు. ఎంత బాధ కలిగిద్ది అంటే అంత బాధగా ఉంటుంది నాకు. దీని లోపల కొబ్బరి అనేది ఉండిద్ది, నీళ్ళకన్నా విలువైంది అది. ఆ కొబ్బరి అనేది నీళ్ళకన్నా విలువైంది, కానీ అది ఎవ్వరు పట్టించుకోవట్లా. ఎందుకు? కారణం ఏంటంటే ఆ కొబ్బరి కొట్టేవాళ్ళు కొట్టలేక అల్లాడిపోతున్నారు, కొట్టలేక పాడేస్తున్నారు. మరి అది అలవాటు చేస్తే కస్టమర్లు కొబ్బరి తీసుకోమని అడుగుతారని, వాళ్ళకి టైం వేస్ట్ అయిపోయిద్దని వాళ్ళు కొట్టట్లా. నేనేం చెప్తున్నానంటే ఇన్ని రకాల కొబ్బరిని వేస్ట్ చేస్తున్నారు, పైసా పనికిరాని డ్రింక్స్ని కొనుక్కొని తాగుతున్న వాళ్ళం. ఇదే గనక కొబ్బరి గనక ఒక కంపెనీ, పెద్ద కంపెనీ వాళ్ళు గనక పెడితే కంపల్సరీగా ఆ కొబ్బరిని, కొబ్బరి నీళ్ళు కన్నా రేట్ ఎక్కువ అమ్ముతారు. మీరు ఒక బాటిల్ నీళ్లు 100 రూపాయలు పెట్టి తాగుతుంటే దాంట్లో కొబ్బరి 200 రూపాయలు విలువైంది అనమాట. అన్ని పోషకాలు ఉండే, అద్భుతమైన పోషకాలు ఉండే. మీరేం చేయాలంటే కొబ్బరి బండలు తాగినప్పుడు వాళ్ళని అడగండి, ఒక 50 రూపాయలు ఇస్తాం, కొబ్బరి తీసివ్వండి అని చెప్పి ఒక బాక్స్ ఏదో ఒకటి ఇవ్వండి. ఆ కొబ్బరి తీసిస్తారు. దాంట్లో ఉన్న అద్భుతమైన పోషకాలు ఇంక దేంట్లోనూ ఇవ్వండి. ఆ కొబ్బరి తిని బతకచ్చు తెలుసండి. అన్ని విటమిన్స్ తింటామండి. చాలా బలమైన పోషకాహారం ఉండిద్దండి కొబ్బరిలో. ఆ కొబ్బరి వేస్ట్ చేయొద్దండి. అలాగే కొబ్బరి బాండం అమ్మేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే, మీరు కొబ్బరి బాండాలు నరికే మిషన్ వచ్చినాయి, అది కొనుక్కొని దాన్ని మీరు కట్ చేసేసి దాని లోపల కొబ్బరిని తీసి ఇప్పుడు బిస్కెట్లు అమ్ముతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు లాంటి బిస్కెట్లు, లేకపోతే ఫ్రూట్స్, ద్రాక్షకాయలు, ఆల్బకరాలు ఇలాంటి అన్నిటికీ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి. అట్లాంటి దాంట్లో మీ కొబ్బరి పెట్టేసి చిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ డబ్బా బాక్స్ కొబ్బరి 200, 100, 150 అని ఎవరైనా కొంటారు. ఎందుకంటే అలాంటి కొబ్బరి ఆ టేస్ట్ ఎక్కడ దొరకదనమాట, అంత విలువైందనమాట. కంపల్సరీగా మీరు ఇలాంటి మిషన్ వాడు కొనండి. మీరేం చేయాలంటే కస్టమర్ ఎప్పుడైనా సరే బాటిల్ పోషిస్తున్నారు కాబట్టి ఆ కొబ్బరి పారే అసలు, అది ఇంగిలి కింద కూడా రాదు. వెంటనే ఆ కొబ్బరి బండాలన్నీ ఒక ఇప్పుడు 4-5 కలిసి ఆ మిషన్ కొనుక్కోండి. ఒక్కొక్కళ్ళు కొనలేకపోతే కొబ్బరి బండలు అమ్మే వాళ్ళందరూ 4-5 ఒకే చాటు ఉంటారు. వాళ్ళ 4 మీద ఒక మిషన్ కొనుక్కోండి. చక్కగా కొబ్బరి బాండాలను నరకటం, ఆ కొబ్బరి తీసి అక్కడ పెట్టడం, అమ్మటం చేయండి. చాలా అద్భుతంగా ఉండేది. ఒకవేళ ఇంకా ముఖ్యమైన విషయం, అదే కొబ్బరి బాండాలు అవన్నీ చేయాలంటే లేట్ అవుతుంది అనుకుంటే, కస్టమరే తినాలనుకుంటే మీరు కొబ్బరి బాండం కొట్టినప్పుడు మూతి దగ్గర పెద్ద బెజ్జం పెట్టుకోండి. మూతి పెద్ద బెజ్జం పెట్టించేసుకొని స్పూన్తో లోపలు తీసుకోవచ్చు. కొబ్బరి స్పూన్తో కొబ్బరి లోపలు తీసేసుకొని తినండి. సూపర్గా ఉండిద్దండి, అద్భుతంగా ఉండిద్ది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.